విల్లుపురం వేదికగా సమర శంఖం పోరించారు ఇళయ దళపతి. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా పాము లాంటి పాలిటిక్స్ కి అసలు భయపడే ప్రసక్తే లేదు అన్నారు ఆయన. 2026 ఎన్నికల్లో తన పార్టీ అజెండా విధానాలపై ప్రజలకు స్పష్టతనిచ్చారు. దేవుడు లేడు అన్న పెరియార్ మాటలకి తాను వ్యతిరేకం అంటున్న విజయ్ అదే సమయంలో మత రాజకీయాల్ని ప్రోత్సహించను అని కూడా స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే తన తమిళగా వెట్రి కళగం పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు విజయ్. ఇందులో భాగంగా మహానాడు పేరుతో విల్లుపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. టీవీకే తొలి బహిరంగ సభకు లక్షల సంఖ్యలో జనం తరలివచ్చారు. భారీ ర్యాంప్ పై వాక్ చేస్తూ అభిమానులకు అభివాదం చేశారు ఇళయ దళపతి. తమిళనాడు రాజకీయాల్లో తాను ఎవరికి ఏ టీం గాని బి టీం గాని కాదని స్పష్టం చేశారు విజయ్. ఫిష్ హ్యాచరీ బిజినెస్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు కార్తిక్ గారు. మీరు వారి నుండి ఈ హ్యాచరీ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను పూర్తి స్థాయి మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ ఏవైనా పార్టీలు తమతో పొత్తు పెట్టుకుంటే వారిని అధికారంలో భాగస్వాముల్ని చేస్తానన్నారు. இப்படிலாம் போய் பிரச்சாரம் பண்ணி இந்த படையை வீழ்த்திடலாம்னு மட்டும் கனவுல கூட நினைச்சு பார்த்துறாதீங்க. இங்க நீங்க பாக்குற இவங்க மட்டும்தான் நம்மளுடைய சொந்த பந்தம்னு நினைச்சிடாதீங்க. இங்க நீங்க பாக்குற இவங்க மட்டும்தான் நம்மளுடைய தோழர்கள்னு ஒரு முடிவுக்கு வந்துடாதீங்க. లౌకిక సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలమన్న విజయ్ వాటి ఆధారంగానే పనిచేస్తామని చెప్పారు. ద్రవిడ తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తానని, తమిళనాడు గడ్డకు అవి రెండు కళ్ళ లాంటివని అన్నారు. బీజేపీ నిరంకుశత్వంతో వ్యవహరిస్తుందని విమర్శించిన విజయ్ డిఎంకే ద్రవిడియన్ నమూనా పైన విరుచుకుపడ్డారు. இந்த தேர்தல் நேரத்தில் இந்த அறிக்கை சவுண்டெல்லாம் விட்டுக்கிட்டு இவங்களுக்கு எப்போ பார்த்தாலும் இந்த ஃபாசிசம் 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 அவ்வளோதான். తనను ఆర్టిస్ట్ అంటూ పలువురు చేస్తున్న విమర్శలకు తొలి బహిరంగ సభలో కౌంటర్ ఇచ్చారు విజయ్. సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ సైతం ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారని, కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారు ప్రభంజనం సృష్టించారని గుర్తు చేశారు. அவங்களுக்கே அப்படி கூப்பிடும் போது நம்மளை கூப்பிடாமலாம் இருப்பாங்க. ஆனால் அந்த ரெண்டு கூத்தாடி தாங்க அந்த ரெண்டு மாநிலத்தோட ஆக பெரும் தலைவர்களாகி இன்னைக்கும் மக்கள் மனசில் ஒரு நீங்கா ஒரு புகழோட வாழ்ந்துட்டு இருக்கிறாங்க. தமிழ்நாடுல சினிமாலும் ராஜகீயாலும் வேறு வேறுகா சூடலே. తమిళనాటు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. అలాగని సినిమా వాళ్లంతా తమిళ పాలిటిక్స్ లో సక్సెస్ అవ్వలేదు. మరి విజయ్ ఎంతవరకు సక్సెస్ అవుతారో తెలుసుకోవాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే.